కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం డివిజన్ మార్కండేయ నగర్లో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా చాలా కోలాహలంగా జరిగాయి. దీనికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ వారిని సగౌరవంగా మేళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఈ ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి తన మొక్కులు చెల్లించుకున్నారు. మేడం, ఈ బోనాల ప్రత్యేకత ఏంటండి? ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వరద నీళ్ళు అన్నీ కూడా భూమిని కలుషితం చేస్తాయి. అప్పుడు వ్యాధులు బాగా ప్రబలుతాయి అన్నమాట. అందుకని మనం ఈ వేపాకు నీళ్ళు తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని గ్రామదేవతను కొలవడం ద్వారా ఏమవుతుందంటే ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు. అందుకని మొట్టమొదటి పూజను మనం బోనాలతో మొదలు పెట్టామని. అలా మీ పోతరాజు ఏనికి కారణం ఏంటి? దుష్టశక్తులు అనేటివి అమ్మవారి చుట్టుపక్కల దుష్టశక్తులు అనేవి ఉంటాయి. వాటిని తరుముకుంటూ ఊరి పొలిమేర చుట్టూ వాటిని తరుముకుంటూ పోతరాజు అనేది వారిని తరుముకుంటూ తరిమేసి ఊరి చుట్టూ పొలిమేర చుట్టూ కాసేటువంటి పోతరాజు అన్నమాట. పోతరాజు అంటే అమ్మవారి తమ్ముడు. ఏడుగురు అక్కల చెల్లెలకి అమ్మవారి తమ్ముడు పోతరాజు. ఈ పొలిమేర చుట్టూ కాసేటువంటి వాడు పోతరాజు. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 TV.